మహారాష్ట్రలో దారుణం జరిగింది. అంబులెన్స్ లో మంటలు చెలరేగి పసికందు సజీవ దహనమైంది. థానేలోని భివండిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి నుంచి పసికందును వైద్యం కోసం మరొక హాస్పిటల్ కి అంబులెన్స్ లో తరలిస్తూ ఉండగా ఆక్సిజన్ సిలిండర్ పేలింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో అంబులెన్స్ లో ఉన్న డాక్టర్, నర్సు పసికందును వదిలి కిందికి దూకేశారు. క్షణాల్లో అంబులెన్స్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పసికందు మంటల్లో చిక్కుకుని కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. సమీపంలో ఉన్న మరో అంబులెన్స్ కూడా కాలిపోయింది. గాయపడిన డాక్టర్, నర్సును ఆసుపత్రికి తరలించారు. ఇలా జరగదు.